నవకాంత్ గారు, మీరు చెప్పండి, ఈ క్రియేటివిటీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పత్రిసార్ యొక్క లైఫ్ లెసన్స్ ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా పత్రిసార్ ఇట్ సెల్ఫ్ క్రియేటివ్ అండి. స్పిరిచువాలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రియేటివిటీ ఉంటుంది. మీరు గురువులను గమనించండి, ఇప్పుడు గణపతి సచ్చిదానంద గారు అద్భుతంగా పాటలు పాడతారు, ఇంక వీణ వాయిస్తారు, అట్లా గురువులందరూ. ఓషో చూడండి, ఫ్లూట్ నేర్చుకున్నాడు. తర్వాత ఆదిశంకరాచార్యులు అద్భుతంగా పద్యాలు కావ్యాలు రాశారు, వేమన అద్భుతమైన పద్యాలు రాశాడు. స్పిరిచువాలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రియేటివిటీ ఉంటుంది. మీకు అందరూ గురువుల దగ్గర ఏదో కళ ఉంటుంది. వాడు ఫ్లూట్ వాయించవచ్చు, తబలా కొట్టచ్చు, సితార్ వాయించవచ్చు, లేదా గాత్రం పాడొచ్చు, లేదా ఒక ఆర్ట్ ఉంటుంది, ఆర్టిస్ట్ అయి ఉంటారు. అంటే గురువులందరికీ ఆర్ట్ అన్నది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. అట్లా పత్రిజీ లైఫ్లో కూడా హీఈస్ వెరీ క్రియేటివ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. అందుకే ఆయన ఫ్లూట్ వాయించేవాళ్ళు. హీఈస్ వెరీ క్రియేటివ్. అండ్ పాటలు కూడా సంగీతజ్ఞులనే మైమరిపించే కొత్త రాగాలు కనుక్కుంటాడు ఆయన. కొత్త రాగాలు కనుక్కొని పాడుతుంటారు పాటలు. ఇప్పుడు ఉప్పు కప్పు రంబు పాట ఇప్పుడు వాడినట్టు నెక్స్ట్ టైం పాడు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తారు. ధ్యానము చేద్దామరో పాడిన పాట వర్షన్ మళ్ళీ మార్చి మార్చి పాడుతుంటారు. నంబర్ ఆఫ్ వర్షన్స్ పాడతారు. అంటే హీఈస్ వెరీ క్రియేటివ్. ఆయన యాక్షన్స్లో కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ట్రావెలింగ్ స్టైల్ కానీ, తర్వాత ఆయన మాట్లాడే విధం కానీ, ప్రతిదీ క్రియేటివ్గా ఉంటుంది. ఆయన బిహేవియర్ కానీ ఎప్పుడు కొత్తదనం 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 ఉంటుంది స్పిరిచువాలిటీలో. అట్లా ఎవరైతే ఎన్లైటెన్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ఆల్వేస్ క్రియేటివ్ ఉంటారు. ఆల్ ఎన్లైటెన్ మాస్టర్స్ ఆల్వేస్ క్రియేటివ్ ఉంటారు. నేను ఒకసారి పత్రిసార్ని అడిగా, సార్ నాకు కొన్ని రోజులు సినిమాలో డైరెక్షన్ చేయాలనిపిస్తుంది, కొన్ని రోజులు సొసైటీని వదిలేస్తా ఒక వన్ అండ్ హాఫ్ ఇయరు నేను డైరెక్షన్ నేర్చుకోవాలనుకున్నా సినిమా అని అడిగా సార్ని. ఈ ధ్యానం వద్దు, ఈ సొసైటీ వద్దు, ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పక్కన పెడదాం అనుకుంటున్నా అని చెప్పా. ఏమంటాడు అర్థం కాలే. అంటే ఆయన నుంచి రియాక్షన్ ఏంటి అని, స్పిరిచువాలిటీ తర్వాత ఉండేది క్రియేటివిటీ అవే, నువ్వు వెళ్ళి సినిమాలకు పనిచేయన్నాడు. నేను అట్లా 1 ఇయర్ ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా, రైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. అంటే ఆయన ఏం చెప్పి, స్పిరిచువాలిటీ తర్వాత ఉండేది క్రియేటివిటీ అని చెప్పాడు నాకు. అట్లా హీఈస్ ఆల్వేస్ క్రియేటివ్. ఎప్పుడు కొత్తగా చేద్దాం. వంకాయ కూర చేసినట్టే చేయొద్దు, 10 రకాలుగా చేయాలి. సాంబార్లో బీన్స్ సాంబార్ మీకు ఎక్కడ కనపడదు ఆ రెసిపీ, సాంబార్లో ఓన్లీ బీన్స్ వేసే సాంబార్. అది ప్రతిసారి చేస్తారు. అట్లా వంటలు కానీ, ములక్కాయని కొత్త రకంగా ఫ్రై చేస్తాడు ఎవరు చేయనట్టుగా. అట్లా ఈజ్ ఆల్వేస్ క్రియేటివ్. ఎప్పుడు కూడా ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కొత్తదనం ఆలోచిస్తూ కొత్తగా ఏం చేద్దాం అని చూస్తుంటారు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆయన పద్ధతి కూడా కొత్తదనంగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూస్ మీరు గమనిస్తే ఆయన యాంకర్లతో చేసే ఇంటరాక్షన్ కానీ, డిఫరెంట్ ఆయన అడిగే క్వశ్చన్ కానీ, ఆయన చెప్పే ఆన్సర్లు కానీ, ఎవ్రీ యాక్షన్ ఈజ్ క్రియేటివ్. యా, స్పిరిచువాలిటీలో క్రియేటివిటీ అన్నది పార్ట్ అయి ఉంటుంది. సో అదే మీకు ఆ క్రియేటివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడింది అంటారా? ఎస్ ఎస్. మీరు టార్కమ్ సెరడారియన్ బుక్ చదివాను, క్రియేటివ్ ఫైర్ అని. ఆ క్రియేటివ్ ఫైర్లో కూడా స్పిరిచువాలిటీకి క్రియేటివిటీకి ఉన్న రిలేషన్షిప్, ఇంతలా బుక్ టార్కమ్ సెరడారియన్ నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో చదివా, బట్ చాలా అద్భుతంగా రాశారు టార్కమ్ సెరడారియన్. అంటే స్పిరిచువాలిటీలో క్రియేటివిటీ అన్నది ఎట్లా ఉంటుంది, సృష్టి. Yes. ఒక సృష్టి ఆల్రెడీ చేశారు, సృష్టిలో ప్రతి సృష్టి చేస్తూ ఉండడం అన్నట్టు. రైట్. అది ఇప్పుడు మనం చేసేది ఒక సృష్టి, ఈ ప్రోగ్రాము ఒక సృష్టిలో ఇదో ప్రతి సృష్టి. Yes. Co-creation. Co-creation. స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ అట్లా కో-క్రియేట్ చేస్తుంటారు. మీరు చాలా కో-క్రియేట్ చేశారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం. క్రియేట్ చేస్తారు అంటే మీ బాలకృష్ణ గారు సేత్ విజ్డమ్ క్రియేట్ చేశారు, సేత్ విజ్డమ్ అన్న వర్క్షాప్స్ క్రియేట్ చేశారు, హాస్టల్ హీలింగ్ అన్నది క్రియేట్ చేశారు మన దగ్గర. అట్లా ఎప్పుడు కో-క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. రైట్. అంటే పత్రిసారి యొక్క జీవిత పాఠాలు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఆ పనిని కొత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది. పత్రిసారు మన ఆఫీస్కి ఓసారి ఈ రూట్లో వస్తారు, నెక్స్ట్ టైం రాజుకి చెప్తారు, రాజు ఈ రూట్ కాదరా వెనకాల రూట్లో వెళ్దాం మళ్ళీ కొత్తగా అంటాడు. ఒకటే రూట్లో ఆఫీస్కి రావచ్చు, ఆ రూట్ కూడా చూద్దాం పా అంటాడు, ఎట్టుందో ఆ రూట్లో కూడా పోదాం అంటాడు. అంతే కదా, బ్రేక్ ద రొటీన్. యా,